జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు నాయుడు సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు 300 యూనిట్లు అయితే ఆంఫర్ట్ అయిపోతుంది. ఇది తొమ్మిది సార్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు. మాలాడు మానవ మధ్య తరగతి కుటుంబీకులు బతకలేము. మీరు ఏ ఛానల్ అభివృద్ధి? ఇప్పుడు బాగోలేదు, అప్పుడు ఏ క్లాస్. చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు చేసిన ఇది చేయలేడు జగన్ గారు. ఆడు తాత వచ్చినా చేయలేడు. జగన్ గారు పంచిపెట్టే పథకాలు ఏమైనా అందుతాయండి మీకు? మాకు ఏ పథకాలు లేవు. 300 యూనిట్లు కాలిందని కార్డు తీసాడు, పెన్షన్ తీసాడు. నాకు 68 ఇయర్స్, అన్నీ తీసాడు. సచివాలయాలు వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ పనితీరు బాగుంది, దాన్ని మనం ఇది చేయలేము. అంటే వైసీపీ పరిపాలన వచ్చాక రౌడీజం గోండాయిజం బాగా ఎక్కువైపోయింది. నెంబర్ వన్ గా అయింది గోండాయిజం, అయింది అన్నీ అయ్యి. మహిళల మీద అత్యాచారాలు ఎక్కువయ్యాయి అంటున్నారు. మహిళల మీద అత్యాచారం అయింది, యాసిడ్ దాడులు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మరి చట్టం ఏం చేస్తుంది అంటారు? చట్టం కళ్ళు మూసుకుంది. జగన్ గారికి తొత్తులే కూర్చుంది. ఏది మన ఏది చూపించండి నాకు. మరి రేపు 2024లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరు? చంద్రబాబు నాయుడు. 100 ఆరైనా 600 అయినా చంద్రబాబు నాయుడు. మాలాంటి మధ్యతరగతి కుటుంబీలు బతకాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి ఆడు జగన్ గారు ఎందుకండి బాబు? జగన్ ఎందుకు చెప్పండి మనకి? జగన్ ఎందుకు పనిచేయడు? ఆడికి పరిపాలన విధానం తెలియదు. మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. జగన్ ఇదైతే నేనేం చేయలేను.